కూట్లరాయి తీయడానికి చేతగానడు అంట ఏట్లరాయి తీస్తాను ఢిల్లీకి పోయిండంట కేసీఆర్ సార్ ఢిల్లీకి పోయిండంట దేనికి పోయిండు కేంద్రము వడ్లు కొంటలేదని చెప్పి ఢిల్లీ మీద యుద్ధం చేస్తానని పోయిండు పట్టుమని 2 గంటలు చేయలే ధర్నా అయిపోయింది సీఎం స్పీచ్ అయిపోయింది ధర్నా కూడా అయిపోయింది ఢిల్లీలో 2 గంటలు కూడా చేయలే ధర్నా దీనికి నెల రోజుల నుంచి ఊత్తా ఉన్నారు బాగా ఊత్తా ఉన్నారు వాళ్ళకి నచ్చిన వాళ్ళు రాస్తా ఉన్నారు ఏమని కేసీఆర్ ఢిల్లీకి పోతాడు ఢిల్లీ పీఠం కదులుతది ఢిల్లీ కదలలేదు ఢిల్లీ పీఠం కదలలేదు కరెక్ట్ గంట మాట్లాడడం కూడా చేతగాలేదు నేను స్టేజ్ మీద కూర్చొని చాలా సేపు సెల్ ఫోన్ చెవి దగ్గర పెట్టుకున్న చాలా మంది అనుకుని ఉంటారు రఘునందన్ ఏంది ఫోన్ వింటున్నాడని ఆడు ఏం మాట్లాడుతున్నారో ఇందామా నిన్న ఆయన కంటే ముందు ఇంకొక ఆయనని తెచ్చి పచ్చకాండు వేసి కూర్చోబెట్టారు రాకేష్ టికాయత్ అని 10 మంది జమ అయితే ఆ ధర్నాల ముందుకు పోయి మాట్లాడి ఆయనకు ఆయననే లీడర్ అని చెప్పుకున్న ఆయన రాకేష్ టికాయత్ కనీసం గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ కూడా గెలవలేనుడు ఈ దేశంలో రాకేష్ టికాయత్ ఆయననంట రైతు సంఘం నాయకుడంట ఏలడి కేసీఆర్ దీక్షకి ముఖ్య అతిథి ఎవరంటే రాకేష్ టికాయత్ ఆయన మాట్లాడిండు 15 నిమిషాలు ఇన్న నేను ఇప్పటిదాకా ఏం మాట్లాడతాడు రాకేష్ టికాయత్ అంటే ఈ దేశంలో ఉన్న ప్రతిపక్షాలన్నీ సుడిగుండంలో ఉన్న సముద్రంలో నావలో పయనం చేస్తున్నాయి ఈ నావ ఒడ్డుకు చేరాలంటే చాలా కష్టమైనటువంటి పని ఈ నావ ఒడ్డుకు చేరినాక ఎవరు కెప్టెన్ అనేది నిర్ణయించుకుందాం ముందైతే పడవను ఒడ్డుకు తీసుకురాండి రాకేష్ టికాయత్ ఆ సభ లోపల చెప్పిపోయిండు అంటే వాళ్ళ ముఖ్య అతిథికి వచ్చిన ఆయనకు ఆయనకే డౌట్ వస్తుంది ఈ పడవ గట్టుకు లేదా తీరానికి ఏరేటట్టు లేదు దీనికి ఎవడు కెప్టెన్ ఉండేటట్టు లేడు అని చెప్తున్నాడు ప్రతిపక్షాలు ఐక్యంగా ఉండాలని రాకేష్ టికాయత్ శుద్ధులు చెప్తా ఉన్నాడు గల్లీలో వార్డు మెంబర్ గెలవనోడు ప్రతిపక్షాల ముఖ్యమంత్రులందరినీ ఒక వేదిక మీదకి రమ్మని అడుగుతున్నాడు ఆడబెట్టింది రైతు దీక్ష కాదు ఆడబెట్టింది కేసీఆర్ దేశిక నేత అనేది ఓటింగ్లు పెట్టిర్రు నేను అడుగుతున్నా ఉత్తరప్రదేశ్లో ఎన్నికలు జరిగితే కేసీఆర్ దేశిక నేత అని ఓటింగ్ పెడతారు గుజరాత్లో దేశిక నేత అని ఓటింగ్ పెడతారు వారణాసిలో దేశిక నేత అని ఓటు పెడతారు ఇలా ఢిల్లీలో వేవి కూడా గవ్వే ఓటింగ్లు పెట్టిర్రు మనం అడగాలి వడ్లు కొనుమని ఐకేపీ సెంటర్ దగ్గరికి వచ్చి ముచ్చట చెప్తావా ఢిల్లీకి పోయి దేశికి నేత అని ముచ్చట చెప్తావా నీ పంచాయతీ రాజకీయమా నీ పంచాయతీ వడ్లు కొనడమా అనేది అడగాలి ఏ రోజన్నా భారత ప్రభుత్వం లేదా భారత ప్రభుత్వ ప్రతినిధులుగా వచ్చినటువంటి కేంద్ర మంత్రులు ఎవరన్నా మేము వడ్లు కొనమని చెప్పిర్రా ఈ రోజు దాకా ఒక్క మంత్రి ఒక్క భారత ప్రభుత్వ అధికారి మేము వడ్లు కొనమని చెప్పలేదు వడ్లు తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం కొనాల్సిందే వాళ్ళు వడ్లని బియ్యం చేయాల్సిందే వాళ్ళు చేసిన బియ్యాన్ని ఎఫ్సిఐ కొనాల్సిందే ఇక దీంట్లో రెండో ముచ్చట లేదు నువ్వు కింద పెట్టినా మీద పెట్టినా ఇంకెన్ని రకాలుగా అబద్ధాలు చెప్పినా భారత ప్రభుత్వం రైతన్నల దగ్గర నుంచి ప్రతిగింజ వడ్లు కొంటుంది అసలు పంచాయతీ ఎందుకు వచ్చింది 2004 జూన్ నుంచి 2021 డిసెంబర్ దాకా ఏ రోజు రానటువంటి వడ్ల పంచాయతీ తెలంగాణలో మాత్రమే ఎందుకు వచ్చింది 28 మంది ముఖ్యమంత్రులు ఉన్నటువంటి ఈ దేశంలో ఒక్క కేసీఆర్కే వడ్ల పంచాయతీ ఎందుకు వచ్చిందో ఒకసారి ఆలోచించాలి మనం అసలు వడ్లు పంచాయతీ కాదు రైతుల సమస్యలు కాదు ఇక్కడ రైతన్నల యొక్క కష్టం గురించి ఆలోచించకుండా ఎంతసేపు రాజకీయం గురించి ఆలోచించడమే చంద్రశేఖరరావు చేస్తున్నటువంటి తప్పు నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే ఇతర రాష్ట్రాల్లో పొరుగునే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో కర్ణాటకలో మహారాష్ట్రలో మధ్యప్రదేశ్లో ఛత్తీస్గఢ్లో కూడా ఇదే టెంపరేచర్ ఉంటుంది ఇదే యాసంగి పంటలో నూకలు వస్తాయి మరి ఆంధ్రప్రదేశ్లో లేని పంచాయతీ కర్ణాటకలో లేని పంచాయతీ ఛత్తీస్గఢ్లో లేని పంచాయతీ తెలంగాణలో ఎందుకు వచ్చిందంటే చంద్రశేఖర్ రావు గారికి దుబ్బాక ఉప ఎన్నిక తర్వాత అర్థం కాలేదు హుజూరాబాద్ ఉప ఎన్నిక తర్వాత జరంత అర్థమైంది 10 లక్షలు మీ ఖాతా లేచినాం బిడ్డ నాకు ఓటయ్యి అని తెలుగులో హిందీలో ఇంగ్లీష్లో కూడా ఎస్ఎంఎస్ పెడితే వారి నీ 10 లక్షలొద్దు నీ పాడుముఖం వద్దు నీ కారు గుర్తొద్దు అని చెప్పి ప్రజలు తిరస్కరించిన తర్వాత ఏం చేయాలనో అర్థం కాక ఓట్లు కొందామనుకొని రాజకీయం చేద్దామని అనుకుంటే ప్రజలు నన్ను తిరస్కరిస్తా ఉన్నారు ఏదో కిరికిరి పెట్టాలి ఏదో గందరగోళం పెట్టాలి నిన్న ఇయాల పుట్టిన పోరగాళ్ళంతా జై శ్రీరామ్ అనుకుంటా పోవట్రి ఎవరు నా మాట నమ్మేటట్లేరు నిరుద్యోగులు నా మాట నమ్మేటట్లేరు మా అక్క చెల్లెళ్ళు డ్వాక్రా మహిళలు పావుల వడ్డీ రుణం లేనటువంటి వడ్డీ ఇస్తామన్నా డబ్బులు వస్తలేవా ఈ రకంగా ఎవరు నమ్ముతలేరు ఇక నమ్మేది ఎవరు నమ్మిచ్చే ప్రయత్నం ఎవరిని చేద్దామంటే అమాయకంగా దొరికింది రైతులు అనుకొని కేసీఆర్ అనుకున్నారు
కానీ కేసీఆర్కి అర్థం కావాలి, ఎద్దు ఏడ్చిన వ్యవసాయం రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడలేదు. అందుకనే కేసీఆర్ గారు మీరెన్ని కుట్రలు చేసినా మీ అల్లుడు హరీష్ రావు దుబ్బాకల మొదలుపెట్టిండు. ఏమని బీజేపోడు గెలిస్తే కరెంటు బాయిల కాడ మీటర్లు వస్తాయన్నాడు, వచ్చినాయి ఆ దుబ్బాకల గెలిచినాక రాలేదు. జిహెచ్ఎంసీలో గెలిచినప్పుడు కూడా అదే ప్రచారం చేసిండు, ఆఖరికి హుజురాబాద్లో కూడా గదే చేసిండు. ఇంకో పని కూడా చేసిండు, సిలిండర్ పెట్టుకొని ఊరూరుకు తిరిగి సిలిండర్కు దండం పెట్టి ఓటేయమని అడిగిండు. సిలిండర్కు దండం పెట్టినా బాయిల కాడ మోటార్లకి మీటర్లు వస్తాయని చెప్పినా టీఆర్ఎస్ పార్టీ చేసిన అబద్ధపు ప్రచారాలని ఏ రైతు ఫ్యామిలీ కూడా నమ్మలేదు. కాబట్టి హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితం భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా వచ్చింది. దుబ్బాకల పోతే ఏదో నేను సరిగా పట్టించుకోలేదు, ఏదో కారణాలల్ల రఘునందన్ గెలిచిండు, సుద్దాంతి హుజురాబాద్లో తెలుసుకుందాం అనుకున్నాడు. హుజురాబాద్ ఉప ఎన్నిక తర్వాత కేసీఆర్ గారికి వాస్తవం అర్థమైంది. ప్రజలు కేసీఆర్ గారిని టీఆర్ఎస్ పార్టీని విశ్వసిస్తలేరు అనేటువంటి విషయం అర్థమైన తర్వాత ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి, సమాజంలో ఒక కొట్లాటను క్రియేట్ చేయడానికి, రైతుల్ని భారతీయ జనతా పార్టీ వైపు యుద్ధం చేయించడానికి మలిచేటువంటి కుట్రలో భాగంగా మరి సారు ముసలోడైందో వయసు అయిపోయిందో పీకేలు ఏకేలు కేకేలు కాకాలని ఎందుకు తెచ్చుకోవాలని ఆలోచిస్తున్నాడో నాకు తెలియదు. కానీ ఒరిజినల్గా అయితే సమాజాన్ని రెండుగా విడదీసి రైతుల్ని మన మీద కుసిగొల్పాలనుకున్నాడు. కానీ ఆయనకు తెలవాల్సింది ఏంటంటే తెలంగాణ సమాజం బాగా చైతన్యవంతమైనటువంటి సమాజం, అటు నిరుద్యోగులు ఇటు యువకులు అటు మహిళలు ఇటు రైతులు అందరూ కూడా కేసీఆర్ గారి పాలనని వ్యతిరేకిస్తున్నారు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయి, ఎప్పుడు ఈయనను జల్ది దించి ఇంటికి పంపిద్దామని ప్రజలందరూ ఆలోచిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజల అటెన్షన్ డైవర్షన్ చేసేందుకు ఓ కుట్రపూరితమైనటువంటి ప్రచారం. నేను అడుగుతున్న కేసీఆర్ గారిని, మీ దగ్గర లెక్కలు ఉన్నాయా 2014 జూన్ 2 నుంచి 2021 డిసెంబర్ దాకా మీరు పండించినటువంటి పంట కేంద్రం కొనకుండా నువ్వు ఇంకెక్కడన్నా అమ్మినట్టు, నీ దగ్గర ఒక్క గింజ కొని అమ్మినట్టు లెక్కలుంటే ఒక శ్వేతపత్రం ఇవ్వమని అడుగుతున్నాం. లేదా ఇప్పుడు యాసంగిలో 8 ఎకరాల పంట వేసిండు రైతు, ఎంత నువ్వు కేంద్రానికి ఇద్దామనుకుంటున్నావు, ఎంత నువ్వు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేద ప్రజలకు పంపిణీ చేయాలనుకుంటున్నావు, మిగిలిన బియ్యం ఎంత ఉంది, రేపు పొద్దుగాలు వచ్చి నువ్వు కానీ నీ వ్యవసాయ శాఖ మంత్రి కానీ శ్వేతపత్రం ఇస్తారని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతున్నా. వడ్లు కొనాల్సిన గల్లీలకు రారు, వడ్లు కొనాల్సినటువంటి నియోజకవర్గ కేంద్రాలకి రారు, పోయి ఢిల్లీలో వారం రోజులుగా ముఖం చాటేసుకొని రైతన్నల్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకని మనమందరం రేపటి నుంచి ఒక పని చేయాలి. 119 నియోజకవర్గాల్లో మొన్న పోటీ చేసినటువంటి నాయకులం, 17 పార్లమెంట్లలో మొన్న పోటీ చేసినటువంటి నాయకులం, మనమందరం కూడా భారతీయ జనతా పార్టీ మౌత్ పీసులుగా ఎక్కడికక్కడ కశీర్ కాడికి పోయి 2014 నుంచి మొన్న డిసెంబర్ దాకా ప్రతి గింజ మేమే కొన్నాం, రేపు కూడా ప్రతి గింజ మేమే కొంటాం, కేసీఆర్ మాటలన్నీ జూటా మాటలని చెప్పి రైతన్నల్ని చైతన్యవంతం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, చివరిగా ఇతర రాష్ట్రాల్లో ఏ రకంగానైతే కేంద్ర ప్రభుత్వం కొన్న తర్వాత మిగిలిన వడ్లని మిగిలిన బియ్యాన్ని ఆ రాష్ట్రాలు మార్కెటింగ్ చేస్తున్నాయో చంద్రశేఖరరావు గారి ప్రభుత్వం కూడా అట్లే మార్కెటింగ్ చేయాలని చెప్పి మనమందరం డిమాండ్ చేయడంతో పాటు ఇవాళ ఢిల్లీకి వెళ్ళొస్తారా, రేపు వస్తారా, ఇంకా వారం రోజులు రెస్ట్ తీసుకుంటారా తెలియదు. కానీ ఐకేపీ కేంద్రాలని వెంటనే తెలంగాణలో తెలపాలని చెప్పి ఓపెన్ చేయాలని చెప్పి మనమందరం కూడా ముక్త కంఠంతో డిమాండ్ చేయాలని, ఆ దిశగా రైతన్నలందరినీ కూడా చైతన్యం చేయాలని చెప్పి మీకు అందరికీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వేదికకు కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.